హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువు తన భక్తుల పట్ల ప్రేమతో వేంకటేశ్వరునిగా అవతరించాడు మరియు ఈ కలియుగ యుగంలో మానవాళి యొక్క మోక్షం మరియు ఉద్ధరణ కోసం అవతరించాడు ఈ యుగంలో ఇది విష్ణువు యొక్క అత్యున్నత రూపంగా పరిగణించబడుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కలియుగ వైకుంఠమని కూడా అంటారు వేంకటేశ్వరుడు విష్ణువు యొక్క అవతారం అతను దక్షిణ భారతదేశంలోని విష్ణు భక్తులలో అత్యంత ప్రసిద్ధ దేవత అతన్ని వెంకటాచలపతి లేదా వెంకటరమణ లేదా తిరుమల్దేవర్ లేదా వరదరాజు లేదా శ్రీనివాస లేదా బాలాజీ లేదా బితాళ అని కూడా పిలుస్తారు అతను నల్లని రంగు మరియు నాలుగు చేతులు కలిగి ఉన్నాడు అతని రెండుపై చేతులలో అతను డిస్కస్ శక్తికి చిహ్నం మరియు శంఖం యొక్క నరకం అస్తిత్వానికి చిహ్నం కలిగి ఉన్నాడు తన దిగువ చేతులు క్రిందికి చాచి భక్తులను విశ్వాసం కలిగి ఉండమని మరియు రక్షణ కోసం తనకు లొంగిపోవాలని కోరతాడు వేంకటేశ్వరుని సర్వోన్నత దేవాలయం తిరుపతిలో ఉంది మరియు ప్రతి విష్ణు భక్తుడు జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటారు ఒకసారి కశ్యపుని నేతృత్వంలో కొందరు ఋషులు గంగానది ఒడ్డున యాగం చేయడం ప్రారంభించారు నారద మహర్షి వారిని దర్శించి ఈ యాగం ఎందుకు చేస్తున్నారు ఎవరు సంతోషిస్తారని అడిగాడు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఋషులు భృగు మహర్షి దగ్గరకు వచ్చారు వాస్తవికత యొక్క ప్రత్యక్ష నిర్ధారణ తర్వాత ఒక పరిష్కారాన్ని చేరుకోవడానికి భృగు మహర్షి మొదట బ్రహ్మదేవుని నివాసమైన సత్యలోకానికి వెళ్లాడు సత్యలోకంలో అతను తన నాలుగు తలలతో నారాయణుని స్తుస్తూ నాలుగు వేదాలను పఠిస్తూ సరస్వతికి హాజరైన బ్రహ్మదేవుడిని కనుగొన్నాడు పాయింట్ బ్రహ్మదేవుడు భృగువుకు నమస్కరించడాన్ని గమనించలేదు బ్రహ్మదేవుడు పూజకు అనర్హుడని నిర్ధారించి భృగువు సత్యలోకాన్ని విడిచి శివుని నివాసమైన కైలాసానికి బయలుదేరాడు కైలాసం వద్ద శివుడు పార్వతితో ఆహ్లాదకరంగా గడిపాడు మరియు అతని ఉనికిని గమనించలేదు పార్వతి ఋషి సన్నిధికి శివుని దృష్టిని ఆకర్షించింది భృగువు చొరబాటుకు శివుడు కోపోద్రిక్తుడై అతన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు మహర్షి శివుని శప్పించి వైకుంఠానికి బయలుదేరాడు వైకుంఠంలో విష్ణువు ఆదిశేషునిపై శ్రీమహాలక్ష్మితో పాటు అతని పాదాలకు సేవ చేస్తూ ఉన్నాడు కూడా తనను గమనించలేదని గుర్తించి ఆ ఋషి కోపోద్రిక్తుడై మహాలక్ష్మి నివసించే ప్రదేశమైన అతని ఛాతీపై భగవంతుడిని తన్నాడు వెంటనే విష్ణువు కోపంగా ఉన్న ఋషికి క్షమాపణ చెప్పడానికి తొందరపడ్డాడు మరియు మృగుడి కాలికి వచ్చిన నొప్పిని తగ్గించడానికి అతని పాదాలను నొక్కాడు అలా చేయడం ద్వారా భగవంతుడు ఋషి పాదంలో ఉన్న కన్ను తొలగించాడు అతని ప్రత్యేక శక్తులను తొలగించాడు త్రిమూర్తులలో శ్రీమహావిష్ణువు సర్వోన్నతుడు అని ఋషి ఋషులకు కూడా చెప్పాడు వేంకటేశ్వరునిగా మహావిష్ణువు అవతారం అపరాధం చేసిన భృగువును క్షమాపణలు కోరిన తన ప్రభువు చర్యకు శ్రీ మహాలక్ష్మికి కోపం వచ్చింది కోపం మరియు వేదనతో ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి ప్రస్తుతం కొల్హాపూర్ అని పిలువబడే కరవీరాపూర్లో నివసించింది కోహ్లాపూర్ మహాలక్ష్మి ఆలయం మహారాష్ట్రలోని నాలుగు శక్తి పీఠాలలో పరిగణించబడుతుంది మహాలక్ష్మి నిష్క్రమించిన తరువాత విష్ణువు వైకుంఠం నుండి బయలుదేరి వేంకట కొండపై ఉన్న పుష్కరిణి ప్రక్కన ఉన్న చింత కింద ఒక చీమల కొండలో తిండి మరియు నిద్ర లేకుండా లక్ష్మి తిరిగి రావాలని తపస్సు చేశాడు భూమాతను రక్షించడానికి భగవంతుడు వరాహరూపంలో అవతరించిన ప్రదేశం ప్రదేశమిది శ్రీమహావిష్ణువును కరుణించి బ్రహ్మ మరియు మహేశ్వరులు ఒక ఆవు మరియు దాని దూడ రూపాలను ధరించి ఆయనకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు సూర్యుడు సూర్యదేవుడు మహాలక్ష్మికి ఈ విషయాన్ని తెలియజేసి గోవుల రూపాన్ని ధరించి ఆవు మరియు దూడను చోళదేశపు రాజుకు అమ్మమని అభ్యర్థించాడు చోళదేశపు రాజు ఆవును దాని దూడును కొని తన పశువులతో సహా వెంకటకొండకు మేతకు పంపాడు చీమల కొండపై విష్ణువును కనుగొన్న ఆవు తన పాలను అందించి భగవంతుడికి ఆహారం ఇచ్చింది ఇంతలో రాజభవనంలో ఆవు పాలు ఇవ్వలేదు దానికోసం చోళరాణి గోవుల కాపరిని తీవ్రంగా శిక్షించింది పాలు లేకపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఆవు కాపరి ఆవును వెంబడించి ఒక వెనుక దాక్కుని చీమల కొండపై ఆవు తన పొదుగును ఖాళీ చేయడాన్ని గుర్తించాడు ఆవు ప్రవర్తనపై మండిపడిన గోవిందుడు తన గొడ్డలితో ఆవు తలపై ఒక దెబ్బ వేశాడు అయితే ఆ దెబ్బ తగిలి ఆవును రక్షించేందుకు విష్ణువు చీమల కొండపైనుంచి లేచాడు తన గొడ్డలి దెబ్బకు ప్రభువు రక్తం కారడం గమనించిన ఆవుల కాపరి షాక్తో కిందపడి చనిపోయాడు ఆవు భయంతో మరియు శరీరమంతా రక్తపు మరకలతో చోళరాజు వద్దకు తిరిగివచ్చింది ఆవు యొక్క భీభత్సానికి కారణాన్ని తెలుసుకోవడానికి రాజు సంఘటన జరిగిన ప్రదేశానికి ఆమెను అనుసరించాడు రాజు చీమల కొండ దగ్గర నేలపై చనిపోయిన ఆవుల కాపరిని కనుగొన్నాడు ఇది ఎలా జరిగిందో అని ఆలోచిస్తూ నిలబడివుండగా విష్ణువు చీమల కొండపైనుండి లేచి తన సేవకుడి వల్ల అసురుడు అవుతాడని రాజును శపించాడు రాజు నిర్దోషి అని వేడుకున్నాడు మరియు అతను ఆకాశరాజుగా పునర్జన్మ పొందుతాడని మరియు పద్మావతితో వివాహం సమయంలో ఆకాశరాజు సమర్పించిన కిరీటంతో భగవంతుడిని అలంకరించడంతో శాపం ముగుస్తుందని చెప్పి భగవంతుడు అతన్ని ఆశీర్వదించాడు ఈ మాటలతో భగవంతుడు రాతి రూపంలో మారిపోయాడు ఆ తరువాత శ్రీనివాసుని పేరుతో శ్రీమహావిష్ణువు వరాహక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు మరియు శ్రీ వరాహస్వామిని తన బస కోసం స్థలాన్ని మంజూరు చేయమని అభ్యర్థించాడు అతని అభ్యర్థనను వెంటనే మన్నించిన శ్రీనివాసుడు పుష్కరిణిలో వరాహస్వామి దర్శనం దర్శనంచేస్తే తప్పతన క్షేత్రానికి తీర్థయాత్ర పూర్తి కాదని ముందుగా శ్రీ వరాహస్వామికి పూజ మరియు నైవేద్యం సమర్పించాలని ఆదేశించాడు విష్ణువు ఒక ఆశ్రమాన్ని నిర్మించి అక్కడ నివసించాడు వకులాదేవి అతనిని తల్లిలా చూసుకుంది వేంకటేశ్వరునితో పద్మావతి దేవి వివాహం పూర్వం లక్ష్మీదేవి వేదవతి రూపంలో అడవుల్లో ఉండే ఆశ్రమంలో ఉండేది ఆ సమయంలో లంకాధిపతి రావణుడు ఆమెను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు కోపంతో వేదవతి అతడికి చావు తెచ్చిపెడతానని శపించింది ఆమె మాటలు ఎంత నిజమో చూపించడానికీ వేదవతి అగ్నిలోకి నడిచింది అయితే అగ్ని అగ్నిదేవుడు ఆమెను రక్షించాడు అతను వేదవతిని తన ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య సంరక్షణకు ఆమెను అప్పగించాడు రావణుడు పంచవటి నుండి సీతను తీసుకువెళ్లబోతున్నప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు లేని సమయంలో అగ్ని ప్రత్యక్షమై రావణుని తప్పించుకోవడానికి రాముడు తన వద్ద ఉంచుకున్న నిజమైన సీతగా రావణునికి వేదవతిని సమర్పించాడు వేదవతి నిజమైన సీత అని రావణుడు మోసగించాడు రావణుడు వేదవతిని నిజమైన సీతగా భావించి లంకకు తీసుకెళ్లగా అగ్ని సీతను తన ఇంటికి తీసుకెళ్లి తన భార్య స్వాహాదేవిని చూసుకోమని కోరాడు రావణ సంహారం తరువాత రాముడు తిరస్కరించినప్పుడు వేదవతి అగ్నిలోకి ప్రవేశించింది అప్పుడు అగ్ని రాముడికి నిజమైన సీతను అర్పించాడు రాముడు తన పక్కన ఉన్న స్త్రీ ఎవరు అని ఆమెను ప్రశ్నించగా సీత తన కోసం లంకలో పది నెలలపాటు రావణుడి హింసను భరించిన వేదవతి అని రాముడికి తెలియజేసింది వేదవతిని కూడా తన జీవిత భాగస్వామిగా స్వీకరించమని సీత రాముడిని కోరింది కాని రాముడు తన జీవితకాలంలో ఒకే భార్యను కలిగి ఉంటాడని నమ్ముతానని ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు అయితే రాముడు స్వయంగా శ్రీనివాసుని అవతారం ఎత్తినప్పుడు ఆకాశరాజు కుమార్తెగా జన్మించిన పద్మావతిగా ఆమెను తదుపరి జన్మలో వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు ఒకరోజు వేటకు వచ్చిన శ్రీనివాసుడు కొండల చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఒక అడవి ఏనుగును తరిమాడు ఏనుగు వెంబడించడంలో యువరాణి పద్మావతి మరియు ఆమె పరిచారికలు పూలు కొరుకుతూ ఉన్న తోటలోకి భగవంతుడిని తీసుకువెళ్లారు ఏనుగును చూసి యువరాణి మరియు ఆమె పరిచారికలు భయపడ్డారు అయితే ఏనుగు వెంటనే వెనుదిరిగి స్వామికి నమస్కరించి అడవిలోకి వెళ్లిపోయింది గుర్రంపై వెంబడిస్తున్న శ్రీనివాసుడు భయపడిన కన్యలను చూశాడు అయినప్పటికీ పనిమనిషి అతనిపై విసిరిన రాళ్లతో అతను తిప్పికొట్టబడ్డాడు అతను తన గుర్రాన్ని విడిచిపెట్టి త్వర త్వరగా కొండలకు తిరిగి వచ్చాడు వకుళాదేవి తన మంచం మీద పడుకుని దేనిపైనా ఆసక్తి చూపకుండా చూసింది అతను యువరాణి పద్మావతిని వివాహం చేసుకోకపోతే భగవంతుడు ఆమెకు తెలియజేశాడు భగవంతుడు ఆమె పద్మావతి పూర్వ జన్మ కథను మరియు ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు వచ్చే జన్మలో వేదవతిని పద్మావతిగా చేసుకుంటానని శ్రీనివాసుడు చెప్పిన కథను విన్న వకులాదేవి పద్మావతిని పెళ్లి చేసుకుంటే తప్ప శ్రీనివాసుడు సంతోషంగా ఉండడని గ్రహించింది ఆమె ఆకాశరాజు మరియు అతని రాణివద్దకు వెళ్లి వివాహానికి ఏర్పాట్లు చేయమని ప్రతిపాదించింది దారిలో ఆమె శివాలయం నుండి తిరిగి వస్తున్న పద్మావతి సేవకులను కలుసుకుంది పద్మావతి కూడా శ్రీనివాసుడి కోసం తహతహలాడుతున్నదని వారి నుంచి తెలుసుకుంది వకులాదేవి పరిచారికలతో పాటు రాణివద్దకు వెళ్ళింది ఇంతలో ఆకాశరాజు మరియు అతని రాణి ధరణీదేవి తమ కుమార్తె పద్మావతి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు కొండకు చెందిన శ్రీనివాసుడిపై పద్మావతి ప్రేమ గురించి తెలుసుకున్నారు వివాహం గురించి ఆకాశరాజు బృహస్పతిని సంప్రదించాడు మరియు వివాహం ఇరువర్గాలకు మేలు జరుగుతుందని సమాచారం పెళ్లి ఖర్చుల కోసం కుబేరుడు శ్రీనివాసునికి అప్పు ఇచ్చాడు శ్రీనివాసుడు అతని భార్యలు మరియు బ్రహ్మ మరియు శివుడు తన వాహనమైన గరుడుతో ఆకాశరాజు నివాసానికి ప్రయాణాన్ని ప్రారంభించారు ప్యాలెస్ ప్రవేశద్వారం వద్ద శ్రీనివాస స్వామిని ఆకాశరాజు పూర్ణ గౌరవాలతో స్వీకరించారు మరియు వివాహం కోసం ఏనుగుపై ఊరేగింపుగా ప్యాలెస్కు తీసుకెళ్లారు దేవతలందరి సమక్షంలో శ్రీనివాసుడు యువరాణి పద్మావతిని వివాహం చేసుకున్నాడు తద్వారా ఆకాశరాజును ఆశీర్వదించాడు నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి భార్య బాలాజీ నాంచారమ్మ ఒక ముస్లిం మహిళ రాయలసీమ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలతో కూడిన ప్రాంతం లోని చాలామంది ముస్లింలచే లార్డ్ వెంకటేశ్వరుని భార్యగా నమ్ముతారు లక్ష్మీదేవి వెంకటేశ్వరుడిని మరియు పద్మావతి దేవిని రాయిగా మార్చమని శపించడంతో ఆమె తన తప్పుకు పశ్చాత్తాపడుతుంది ఆమె భగవంతుడిని అవమానించిందని గ్రహించి మానవ రూపంలో అవతరించాలని నిర్ణయించుకుంది మరియు తన భక్తి మరియు ప్రార్థనతో అతని హృదయంలో స్థానం సంపాదించుకుంది ఆమె అనేక శతాబ్దాల తర్వాత ఒక ముస్లిం రాజుకు నాంచారమ్మగా పునర్జన్మ పొందిందని నమ్ముతారు భగవంతుని పట్ల ఆమెకున్న అమితమైన ప్రేమ మరియు ఆరాధనతో ఆమె మోక్షాన్ని పొందింది మరియు దేవుడు ఆమెకు అతని హృదయంలో తిరిగి స్థానం కల్పించాడు పురాణాల ప్రకారం లార్డ్ బాలాజీ క్రీ షా పదమూడు వందల పదకొండులో ముస్లిం సైన్యాధ్యక్షుడి కుమార్తె అయిన బీబీ నాంచారమ్మ అనే ముస్లిం మహిళను ఆమె భక్తికి ముగ్ధుడై వివాహం చేసుకున్నాడు పాయింట్ తిరుమల ఆలయ ప్రాంగణంలో ఆమె విగ్రహానికి గొప్ప స్థానం ఉంది అని పూజారి తెలిపారు తిరుమలలో వెనుకబడిన కులాలు దళితులు కొన్ని ఆచారాలకు అనుమతించడం అసాధారణం కాదు వాస్తవానికి ప్రతిరోజూ ఉదయం తలుపులు తెరవడం దేవునికి భోజనం పెట్టడం మోదతి దర్శనం నైవేద్యం వంటి ఆచారాలను వారు నిర్వహిస్తారు అదనంగా అనామయ లేదా మరే ఇతర వైష్ణవ వంటి శాస్త్రీయ కవులు కూడా ముస్లిం మహిళ అయిన బీబీ నాంచారమ్మను దేవత యొక్క భార్యగా గౌరవిస్తారు ఆమె అసలు భార్య కానప్పటికీ ఆమె స్వామికి గొప్ప భక్తురాలు మరియు ఆమె ఆరాధన ద్వారా అతనిని చేరిందని కొందరు నమ్ముతారు మీరాబాయి మరియు శ్రీకృష్ణుని పోలిక మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరియు యాప్ సబ్స్క్రైబ్ చేయండి